వైభవంగా శ్రీ గజ్జలమ్మ దేవత నూతన సింహవచన శ్రీచక్రం నాగదేవత విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం జరిగింది. కర్నూలు జిల్లా ఎముగునూరు పట్టణంలో గాంధీ సర్కిల్ వెలిసిన శ్రీ గజ్జలమ్మ దేవాలయంలో ఆలయ భక్తి బృందం ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు మురళీధర స్వామి అధ్యక్షతన ముఖ్య అతిథులుగా రాష్ట్ర వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ వై రుద్రగౌడ్, వేద పండితులు ఆలూరు ఎర్రస్వామి, చింతకుంట శివరుద్రస్వామి, రామదుర్గం ఎర్రస్వామి, అధోరణి కిరణ్ స్వామి, కంబడి దిన్నే విశ్వారాధ్య స్వామి, దివాకరియులు పాల్గొని 3 రోజులుగా వేద మంత్రాలతో హోమం నిర్వహించారు. అనంతరం చివరి రోజు శ్రీ గజ్జలమ్మ దేవ నూతన సింహాసన శ్రీచక్రం నాగదేవత విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంను భక్తుల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రీ గజ్జలమ్మ దేవత అమ్మవారి కార్యక్రమాలు 7వ తేదీ బుధవారం నుండి ప్రారంభమయ్యాయని, ఈరోజు 9వ తేదీ శుక్రవారం వరకు ఘనంగా నిర్వహిస్తామని తెలియజేశారు. 7వ తేదీ బుధవారం నుండి గంగ పూజ, ఆలయ ప్రవేశం, మహామంగళహారతి తదితర కార్యక్రమాలు, 8వ తేదీ ఉదయం మండప పూజ, సకల దేవతల పూజ, లక్ష్మీ హోమం, సాయంత్రం మహామంగళహారతి తదితర కార్యక్రమాలు, 9వ తేదీ ఉదయం మంత్రప్రతిష్ఠ, సింహవాహనం, శ్రీచక్రం, నాగప్రతిష్ఠ, కళ్యాణస్నం, విగ్రహ ప్రతిష్ట, ప్రాణప్రతిష్ట తదితర కార్యక్రమాలతో వైభవపేతంగా నిర్వహిస్తామని తెలియజేశారు. అనంతరం ముఖ్య అతిథులు రాష్ట్ర వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రగౌడ్ను వేద పండితులు శాలువాలతో పూలమాలతో ఘనంగా సన్మానించారు. 3 రోజులు పూజా కార్యక్రమాలు నిర్వహించిన వేద పండితులను రాష్ట్ర వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ వై రుద్రగౌడ్ శాలువాతో పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అమ్మవారి భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. మహాశక్తి శ్రీ గజ్జలమ్మ మహాదేవిన దేవస్థానే ఆలయ ప్రాంగణే నూతన శిలా శ్రీచక్ర చంద్రదేవత సింహవాహన దేవత నాగదేవత నాగదేవత నూతన ప్రతిష్టాపన కర్మణే యథాశక్తి షోడశోపచార పూజా అహం కరిష్యే నూతన విగ్రహేషు కళాత్మిక షోడశ కళాది స్వల్ప ముందు బట్టి అందరూ గజ్జలమ్మ దేవాలయం ఈ చక్రము నాగదేవత దేవత సింహవాహనం ఇంతకుముందు లేకుండేది, మరి ఇప్పుడు అమ్మవారి దయ నుంచి అమ్మవారు ఆ వాహనాన్ని చేపించుకోయింది. మరి ఈ కార్యక్రమాలు 3 రోజులుగా కార్యక్రమాలు ముగిసినాయి. మరి ఈరోజు లాస్ట్ రోజున ప్రతిష్ట కార్యక్రమం విజయవంతంగా జరిగినది. అందరు భక్తులతో ఇదంతా జయప్రదంగా జరిగినది. ఎమిగనూరు పట్టణమునందు వెలిసి ఉన్నటువంటి గజ్జల పరమేశ్వరి దేవాలయమునందు తేదీ 7వ తారీఖు నుంచి 3 రోజుల పర్యంతము అమ్మవారి యొక్క దేవస్థానమునందు నూతన శ్రీచక్ర మరియు నాగదేవత శిలా విగ్రహ ప్రతిష్టాపన పూజా సందర్భంగా 3 రోజుల పర్యంతము వీరశైవ ఆగమోక్తంగా పూజాధికారులన్నీ కూడా వేద పురోహితులు శైవాగమోక్త విధంగా సకల పూజాధికారులన్నీ కూడా నిర్వహించడం జరిగినది. అదేవిధంగా చివరి రోజున అమ్మవారి యొక్క నూతన శిలా విగ్రహములకు పంచామృత అభిషేకాదులు, విశేష పుష్పార్చన, అదేవిధంగా ప్రాణప్రతిష్టాపనాధికారులన్నీ కూడా నిర్వహించడం జరిగినది. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నము అమ్మవారి యొక్క దేవస్థానమునందు భక్తాదులందరికీ కూడా అన్న సంతర్పణ కార్యక్రమము ఘనంగా జరుగును. కావున భక్తాదులందరూ కూడా ఇచ్చేసి తను మన ధనముతో అమ్మవారి యొక్క
సేవకు పాత్రలు అవుతారని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఓం శ్రీనాథ్రే నమః.